నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో లక్షల మంది భారతీయులు నివసిస్తూ ఉన్నారు. కువైట్ లోని భారతీయుల గురించి ఇండియాలోని న్యూఢిల్లీలో ఉన్న భారతదేశంలోని కువైట్ రాయబారి కార్యాలయ అధికారి మిషాల్ ఆల్ షమాలీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ, కువైట్ లో 1000 మంది వైద్యులు, 500 మంది దంత వైద్యులు మరియు సుమారు 24,000 మంది పురుష మరియు మహిళా నర్సులతో సహా దాదాపు 10 లక్షల మంది భారతీయులు కువైట్ లో నివసిస్తూ ఉన్నారని చెప్పి, కువైట్ మరియు భారతదేశం మధ్య అనుభవాలను ఇచ్చిపుచ్చుకోవడానికి మరియు వైద్యులు, సాంకేతిక నిపుణులు మరియు నర్సింగ్ సిబ్బందిని దేశానికి తీసుకురావడానికి ప్రస్తుతానికి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇండియా నుంచి ఇంకా కువైట్ కు వైద్యులు కానీ, సాంకేతిక నిపుణులు కానీ, ఇంజనీరింగ్లు కానీ, అలాగే ఇతర భారతీయ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లను కువైట్ దేశానికి తీసుకురావడానికి చర్చలు జరుగుతూ ఉన్నాయని చెప్పి ఆయన వెల్లడించారు. అలాగే కువైట్ లో ఉన్న 10 లక్షల మంది భారతీయుల వల్ల కువైట్ మరియు భారతదేశం మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగవుతూ ఉన్నాయి. అలాగే కువైట్ మరియు ఇండియా మధ్య వాణిజ్య సంబంధాలు కూడా మెరుగుపడుతూ ఉన్నాయని చెప్పి, కువైట్ లోని 10 లక్షల మంది భారతీయులు కువైట్ దేశ అభివృద్ధికి, కువైట్ దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారుతూ ఉన్నారని చెప్పి, కువైట్ లోని పలు రంగాలలో పనిచేస్తూ ఉన్న భారతీయులు ఆయా రంగాలలో కీలకంగా మారి ఆయా రంగాల అభివృద్ధికి కృషి చేస్తూ ఉన్నారని చెప్పి కువైట్ లోని భారతీయులను ఆయన ప్రశంసించడం జరిగింది. ఏది ఏమైనా సరే, కువైట్ దేశ అభివృద్ధికి కానీ, కువైట్ దేశ ఆర్థిక వ్యవస్థకు, అలాగే కువైట్ లో మనం చూసుకుంటే ప్రతి రంగంలో భారతీయులు అగ్రస్థానంలో కొనసాగుతూ ఉండడం చాలా ఆనందకరం. కాబట్టి ఇలాగే కువైట్ లో చాలా మంది భారతీయులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకుని ఆ యొక్క సమస్యలను కూడా పరిష్కరించినప్పుడు అప్పుడు కువైట్ లో ఉన్న 10 లక్షల మంది భారతీయులు ఆనందంగా, సంతోషంగా ఉంటారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.